नारायण त्रिलोचनाय आगाय महेश्वराय महेश्वराय वेदांत वेद्याय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शेखर चंद्र शेखर शरणु शरणु महेश्वरा चंद्र शेखर चंद्र शेखर शरणु शरणु महेश्वरा करुण तो नी पाद दासुल काहु मा गंगाधरा काहु मा गंगाधरा తల్లి వైనను తండ్రి వైనను దైవరాయా నీవేగా చల్లనైన కృపారసము గాలిగొని కురిపించుమా నిన్ను నౌమిన వారి కోరిక నిండుగా నెరవే ఎన్నడో మా కలలు పండుట ఎన్నడో సెలవీయుమా ఎన్నడో మా సాగర మథన వేళలో కోరి నిన్ను పూజించిన క్షీర సాగర మథన వేళలో కోరి నిన్ను పూజించిన అమృతము దేవతల పాలై అలసటే మాదైన దేవదేవా నేడు దయతో దీయ నాయకునియవా తనుజ కులమును ఉద్ధరించగ దండి వీరున సంగవా దివ్య నాయకునియవా ఓ
వరప్రసాది 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 లభించాడు ఇక మన కష్టాలు తొలగిపోయాయి ఆహా ఆహా హర హర మహాదేవ శంభో శంకర శివభస్మం నుండి జన్మించిన ఈ చిరంజీవికి భస్మాసురుడని నామకరణం చేస్తున్నాను శుక్రాచార్యుల వారు శిష్య బృందంతో ఆనంద కోలాహలంగా ఉన్నారు ఏదో విశేషం ఉండకపోదు ఉన్నది ఈనాడు మా దానవ జాతికే పర్వదినం ఇంతకాలము తమ ధాడి ఎదురేలేదని విర్రవీగే ఆ దేవతల పతనానికి ఇది ప్రారంభోత్సవం నారదా నారాయణ శివశివ మా ఆశ్రమ ప్రాంతంలో అన్యస్మరణ అపచారం నారదా ఎన్నిసార్లు మందలించిన నీ పెడబుద్ధిని మానకున్నావు ఆ బుద్ధి నాకు స్వతసిద్ధమే కానీ ఈ బుద్ధి నీకెప్పటి నుంచి పూజా పునస్కారాలు మాని సంసార జంజాటంలో పుత్రుడా పుత్రిక మాపై అనుగ్రహించి మా కష్టాలను తొలగించడానికి మహేశ్వరుడు సంగిన వరప్రసాదం ఈ చిరంజీవి మహత్తర దానవ సామ్రాజ్య పునరుద్ధరణకు అంకురార్పణ నారద దురహంకారుల ఇచ్చిన సురపక్షపాతి విష్ణువు కుతంత్రాలకు ఈశ్వరానుగ్రహం వల్ల త్వరలోనే తగిన శాస్తి లభిస్తుంది అయితే మహేశ్వరుని శక్తితో మహావిష్ణువును సాధించటానిక ఈ ప్రయత్నం అవును అంతని వెర్రి సిద్ధాంత చర్చల్లో శివకేశవ వాదమే కాని ఆదిమూర్తులకు ఆ భేదమే లేదు నామరూపాలు వేరైనా లోకపాలకులైన ఆ మహానుభావులు ఇద్దరూ ఒకటే ఒకరి ఎక్కువ లేదు మరొకరి తక్కువ లేదు ఇక చాలించు నారద ఆశ్రిత పక్షపాతి అయిన దామోదరుడికి భక్తజన సులభుడైన పరమేశ్వరునకు సామ్యమా నేను నమ్మిన మహాదేవుడు చతుర్దశ భువనాలకే ఆరాధ్యుడు ఆ విష్ణువు జిష్ణువు అతని పాదధూళికే సరిరారు ఈ విష్ణుద్వేషమే ఆది నుంచి మీ దానవ జాతిని అడుగంట చేసింది అయినా నాకెందుకు కైలాసనాథుడు చేసినా వైకుంఠవాసుడు చేసినా నాకు కావాల్సింది లోక కళ్యాణం నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ రానారద ఏమిటి విశేషం విశేషాలకి అశేషంగా ఉన్నాయి కానీ ఏం చెబితే ఏం ప్రమాదమోనని అదేమిటి నారద శ్రీవారి చింత కూడా రహస్యమా నిర్భయంగా చెప్పు మీరేమో చెప్పమంటారు తీరా చెప్పాక శ్రీవారేమో తప్పు పడతారు అయినా నాకెందుకు నాకు రెండు వర్గాలు సమానమే అయితే నీ కలహ భోజనానికి ఏదో అంకురార్పణ చేశావన్నమాట నారాయణ నారాయణ కలహ కారణాలు కల్పించటానికి నివారించటానికి సకల జగన్నియంతలైన మీ శివకేశవులకే చెల్లింది కాని మహాదేవుంది నిమిత్త మాత్రులం ఇంతకీ ఏమిటా రహస్యరద ఏముంది మీరు అండగా ఉండి దేవతలకు త్రిలోకాధిపత్యం ఇప్పించారని ప్రతీకారం కోసం కొండంత శంకరుణ్ణి కొల్చాడు శుక్రాచార్యుల వారు అతని తపస్సుకు మెచ్చి ఓ పుత్రరత్నాన్ని సృష్టించి ఇచ్చాడు ఆ బోళాశంకరుడు అసుర సంచలో పుట్టిన ఆ బాలుడు అజేయుడై ప్రపంచానికే ప్రమాదం తెస్తే రక్షించవలసిన బాధ్యత మీదే కదా ఆ బాధ్యత ఒక శ్రీవారిదేనా శంకరునికి మాత్రం లేదా లోక కళ్యాణం అందరికీ కావాల్సిందే అదేగా తల్లి నేననేది విశ్వశాంతి కోసం విష్ణుదేవులు ప్రయత్నిస్తుంటే విలయానికి మహాదేవుడు మార్గం చూపిస్తున్నాడు అయినా నాకెందుకు శివకేశవులకు పరస్పర సహకారం ఉండాలనే నా కోరిక నారద నాకు శంకరునికి భేదమే లేదు మాలో ఎవరు ఏమి చేసినా అది లోక కళ్యాణమే కావాలంటే నీ కలహ వ్యాజానికి మహేంద్రుడున్నాడు వెళ్ళి ఈ అతి రహస్యాన్ని అతనికే తెలియచ్చు చూసారా తల్లి ఈ నిష్ఠూరాలు అర్థరక్షకులు కదా లోకం ఏమైపోతుందో నన్న ఆందోళన కొద్దీ ఉన్న విషయం మీకు విన్నవించానే కానీ ఆ ఇంద్రుడితో చంద్రుడితో మొరపెట్టుకోటానికి నాకేం పని హలో నారాయణ నారాయణ మన ధాటికి నాడు ఎదురు లేదో నన్ను గెలుచుమ్మనగాడు
పుట్టలేడు మధుర మధుర అమృతము తరిగిపోదు మై మరచు ఈ సుఖము ఇంకా పోదు అవునులే ఈ సుఖమే సుఖము అవునులే ఈ సుఖమే సుఖము శృంగార సీమలో సొగసైన పామలో శృంగార సీమలో సొగసైన పామలో ఆడి మురిపించితే అవునులే ఈ సుఖమే సుఖము వయ్యారి పేయసి ఊరించూర్వసి వయ్యారి పేయసి కవ్వించు మేనక కారిము వేడుక కవ్వించు మేనక అపురూప శోభతో అందాల రంపతో అపురూప శోభతో సుఖమే సుఖము శృంగార సీమలో అందాల పామలు ఆడి మురిపించితే అవునులే ఈ సుఖమే సుఖము సుఖంగా కూర్చునే సమయమా మహేంద్ర అవతల ప్రళయం ముంచుకొస్తుంది కలహ భోజనుడు నీకెప్పుడు ప్రళయాలు ప్రమాదాలే కాని సుఖాలు సుభోగాలు ఏం తెలుస్తాయి అవును ఇంతటి విలాస ప్రియుడవు గనుకనే నీ ఇంద్రసింహాసనానికి దినదినగండం తప్పటం లేదు అయినా నాకెందుకు ఈ రోజుల్లో మంచి చెప్పినా చెడే ఎదురొస్తుంది నాకు చెడుతల పెట్టే సాహసం ఎవరికుంది మునీంద్ర అమృతాన్ని సాధించను అశ్రుల దర్పాన్ని అణగార్చాను అమరుల ఆధిపత్యాన్ని త్రిభువనాల్లో సుస్థిరం చేశాను అలాగే పాత ప్రతాపాలు వల్లించుకుంటూ ఇలాగే కూర్చో ఏ మహర్షి గట్టిగా తపస్సు చేసినా మొదటి ఇక్కట్టు నీకే ఏ మహారాజు శతక్రతువులు పూర్తి చేసినా తొలిచూపు నీమీదే ఏ రాక్షసుడు బలవంతుడై విజృంభించినా ప్రథమ కవళం నీలోకమే అవునా అంతటి వాడు పుట్టినప్పటి మాట కదా అంతకంటే ఘనుడు పుట్టను పుట్టాడు పెరగను పెరుగుతున్నాడు ఏమన్నావు నారదా నాకో ప్రత్యర్థి ప్రభవించాడా ఎప్పుడు ఎక్కడ చుక్క
శుక్రాచార్యుల వారి ఆశ్రమంలో నీవిక్కడ సుఖభోగాలలో మునిగి తేలుతుంటే కట్టుకున్నాడు పరమేశ్వరుని ప్రార్థించి ఒక వరప్రసాదని సంపాదించాడు ఇంతే కదా శ్రీ మహావిష్ణు అనుగ్రహం అంత వరకు మాకేం భయం లేదు ఆ ఆత్మవిశ్వాసం ఎల్లకాలం ఫలి మహేంద్ర ఆ బాలుడు శివాంశతో పుట్టాడు నీ మీద పద సాధించడానికి పెరుగుతున్నాడు ఈ సంగతి మహావిష్ణువుతో మనవి చేస్తే శివుడు చేసిన దానికి చింతించకపోగా అది లోక కళ్యాణమేనని నన్ను మందలించాడు అయినా నాకెందుకు ఇది శివకేశవుల మధ్య వ్యవహారం నీ పాటు నీకు ఎలాగూ తప్పు ఒక చిన్న బాలుని హతమార్చడానికి శ్రీ మహావిష్ణు కావాలా నారద ముల్లాకంబుల నేలు నన్నెరుగక ఏమో పలుకుతున్నావు నీ సల్లాపంబులు చాలు చాలు ఇక నా సామర్థ్యము చూడుమా కల్లోలం వనరించి దైత్య గురు సంకల్పంబు సర్వంబు భేదిల్లంహేతు మహేంద్ర జాలమునకు దీటున్నదే నరద విన్నావు బాధ్యత మరచి ప్రవర్తిస్తావు ఆఖరి క్షణంలో అలమటిస్తావు అయినా నాకెందుకు నీ బాధ నీది నారాయణ నారాయణ ఇప్పుడు నాకు ఈ ముప్పు తప్పే ఉపాయం చెప్పండి మునీంద్ర చెప్పడానికి ఏముంది మహేంద్ర శుక్రాచార్యుని ఆశ్రమంలో నీ ఇంద్రజాల మహేంద్ర జాలాలు పనిచేయవు అయితే కర్తవ్యం కర్తవ్యం అటు చూడు ఆ అందాల సుందరి అసురాజకుమారి Thank you.
మహేంద్ర ఇటు చూడు గురు దర్శనార్థం వస్తూ ఉంది ఆమెను చేజిక్కించుకున్నావా ఫలితం తక్కవచ్చు నారాయణ నారాయణ పవిత్ర ఆశ్రమ ప్రాంతంలో వనితలతో నాని యాగడం మర్యాదగా తొలగిపో లేదా శ్రీ జగాల పాలించు దేవేంద్రు కయ్యాన కాలు దువ్వేదు కండకవరమ్మే కండకవరమున తుండక మొనరించు తొలువకు తగు శాస్తి చలుపవలగే బాలనంబున చేరి కందమూలములేరు బడుగునకి ధర్మ బట్ట మేళ ధర్మ పద్ధతి వీడి తరుణుల చెరబట్టు తుంటరులను భారద్రోలవలదే కీరాధి వీరున పోరాటమున గెల్చు తీరుండవే జీవితేచ్చలేది పోరాటమునరించు మొనగాడవైనచో పందవై పెడదారి పట్టనేల పింకములు చాలు చాలింకా పిట్ట కొలది కూత పరికింప ఘనమన్న రీతి దోచే ఇంద్రజాలాన రూపు మాయింతు నిపుడు దానబాధమా నీకింత దర్పమేలా హీనమౌ ఇంద్రజాల మహేంద్రజాల క్షుద్ర శక్తుల తృటిలోన కూల్చి వైచి భండనో దండ గండర గండడనగా పీచమడగింతు నిన్నిదే కాచుకొనుమా Ah!
మహావీరా కృతజ్ఞురాలి. పర్వాలేదు, అంతా ఈశ్వర సంకల్పం, మా గురుదేవుని అనుగ్రహం. ఆ మీ ప్రయాణం ఎచ్చటికి కులగురువులైన శుక్రాచార్యుల వారి దర్శనార్థమై బయలుదేరు. పరివారం దూరమైంది, దారి తప్పి ఆపదలో చిక్కుకున్నాం. రాజకుమారి, పరమ పూజ్యులైన మా గురువు గారి దర్శనార్థమై వచ్చి ఆ సంగతి ముందే నాకేలా చెప్పలేదు. పర్వాలేదు, వారి ఆశ్రమానికి ఇదే దగ్గర దారి, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సమయానికి ఆ మహావీరుడు ఎక్కపోతే మనకు కళ్యాణం దక్కేది కాదు గురుదేవా. ఇదంతా ఇంద్రుడి మాయాజాలం, విచారించకండి. మరుగున పడి ఉన్న దానవ సామ్రాజ్య వైభవం పునర్వికాసం పొంది ముల్లోకాలకు తలమానికం కాబోయే రోజు అచిరకాలంలోనే రాబోతుంది. అప్పుడు తాము చేసిన అకృత్యాలకు ఆ ఇంద్రుడు అతడి పరివారము తప్పక ప్రతిఫలం అనుభవిస్తారు. గురుభ్యో నమః. కళ్యాణమత్. గురుదేవా, ఈ మహావీరుడే ఆ మాయా విభారం నుండి రక్షించినది. మిమ్మే కాదమ్మా, సమస్త దానవలోకాన్ని ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుండి రక్షించగలిగిన వీరాగ్రేశ్వరుడితడు. చిరకాల తపఫలితంగా శివవరప్రసాది అయి జన్మించాడు. అదృష్టవంతురాలు గనుకనే మీ రాకుమారికి అతడి రక్షణ ముందే లభించింది. చిరంజీవి, ఈమె దానవరాజకుమారి కళ్యాణి. ఈమెకు సంభవించిన ప్రమాదం తొలగించి నీవు మన ఆశ్రమానికే గౌరవం తెచ్చావు నాయన, చాలా సంతోషం. ఈమె ఇక్కడ ఉన్నంత కాలము కావలసిన సహాయ సదుపాయాలు సమకూర్చు భారం నీది. తీసుకెళ్ళి ఆయన, వెళ్ళి విశ్రాంతి తీసుకో తల్లి. రాకుమారి, ఇది మీకై ప్రత్యేకించబడిన ఆశ్రమం. ఇందు హాయిగా విశ్రమించి మీ అలసట తీర్చుకో. మిమ్మల్ని ఒక్క మాట, మమ్మల్ని ఇలా విడిచిపెట్టి వెళ్ళడంలో మీ భావం? మీకు విశ్రాంతి కావాలి కదా. మాకు విశ్రాంతి తప్ప మరేమీ అక్కర్లేదన్న మీ అభిప్రాయం? ఇక్కడ మీకు ఏ లోటునూ కలగదు. మీ పరిచర్యలకై మునిపత్తులను అంతగా అక్కర్లేదు. గురువర్యులు మా సదుపాయాలు చూడమని మీకు ఆదేశించారు. మీరు ఆ బాధ్యత తప్పించుకోవడం గురుదిక్కారు. మీ ఆజ్ఞ? మా ఆజ్ఞలు పరిజనానికి కానీ మీ వంటి గురుజనానికి కాదు. నన్నేమి చేయమందురు? మా ఆంతర్యం గ్రహించి మసలుకోమని కదా గురుదేవుల ఆజ్ఞ. నిజమే, మీరు చెప్పనిదే ఎట్లు గ్రహించుట? నాకు రాజమర్యాదలు తెలియవే. పోనీ మామూలు మర్యాదలైనా తెలియనా? ఆశ్రమానికి వచ్చిన అతిథుల ఆకలి గ్రహించలేరా? పొరపాటు, మరచిది. మీ భోజన సన్నాహములు క్షణములో సమకూర్చను. రాకుమారే, ఇతనికి భుజబలమే గాని బుద్ధి సూక్ష్మది బుద్ధిగా లేదు. ఏమిటి అర్థమైన మాటలు? అదేనమ్మా నేననేది. మాటల అర్థం మనసు దాకా పోవటం కష్టం, ఆ పైన నీ ఇష్టం. రాకుమారి, ఇవిగో మధుర పరాలు, స్వీకరించండి. మరి మీరు? అక్కర్లేదు. గురువాజ్ఞ మర్చిపోయారా? మా అధిపతానికి విరుద్ధంగా నడిస్తే మీ పరిచర్యలే నాకు అక్కర్లేదు. కోపగింపకూడదు. తెలియదా? మరి ఎందుకు పిలిచారు? ఏం చూస్తున్నారు, పువ్వులా? ఎంత అందంగా ఉన్నాయి. పువ్వులు అందంగానే ఉంటాయి, మీకు ఇష్టమా? ఉండండి, ఇవి గురుగారికి ఇచ్చి మీకు వేరే తెస్తాను. అతిథుల ముందు, ఆ తర్వాతే ఎవరైనా. ఇది గురువాజ్ఞ, అటు చూడండి. ఏముంది? ఎంతటి ప్రశాంత వాతావరణం. అటు చూడండి,
ఆ వికసించిన పుష్పం చుట్టూ తుమ్మిది ఎలా విసిరిస్తుందో అందులో ఏముందిరా కుమారి తుమ్మిది ఎప్పుడు పుష్పం మీదే వాల్తుంది అవును అలా చూడండి ఆ గున్నమామిడి కొమ్మ మీద తీయన జంట ఎంత సరదాగా ఉందో రా కుమారి మా వనంలో పక్షులు ఎప్పుడు అలాగే గుసగుసలాడుతూ ఉంటాయి అందులో ఆశ్చర్యమే ఉంది అన్నిటికంటే ఆశ్చర్యం మీరే నేనా కాకపోతే ఏంటి ఇంతటి ప్రశాంత వాతావరణంలో ఈ చక్కని ప్రకృతిని చూస్తుంటే మీకు అదోలా అనిపించడం లేదు ఏంటి చల్లని గాలి వీస్తుంటే వెచ్చని కోరికలు కలగటం లేదా పరిమళాలు వెదజల్లే పుష్పాలను చూస్తుంటే పరువు పరవశించటం లేదా దూరంగా నించుంటే చేరు కావాలని అనిపించటం లేదా చేతిలోని పువ్వులు సిగలు అలంకరించాలనే కోరిక జనించటం లేదా అలా అలా అనిపించాలా Thank you.
కుమారి ఈ పువ్వులు నీకు ఇష్టమని తెచ్చాను నా ఇష్టం ఇన్నాళ్ళకు మీ దృష్టికి వచ్చిందా అదృష్టవంతురాలు ఇలా ఎల్లప్పుడూ మీ పాదసేవ చేసే భాగ్యం లభిస్తే అంతే చాలు రాకుమారి నాకు మాత్రం అంతకంటే అదృష్టం ఏముంది కాకి మీరిరువురు ఆదర్శ దంపతులుగానేగాక అసురజాతి ప్రతిష్టను కాపాడే అంగరక్షకులుగా వర్ధిల్లుదురుగా నాయనా చిరంజీవి నీ పరిపాలనలో ఇంతవరకు తమకెదురు లేదని విర్రవీగిన దేవతలందరూ తమ గర్వాన్ని విడనాడి నీ పాదాలకు అమృత నీరాజనం సమర్పించుదరుగాక జై దానవ సామ్రాజ్య లక్ష్మికి జై దానవ సామ్రాజ్య లక్ష్మికి అన్య విషయంలో ఆసక్తి లేదు సేవ కన్నా సామ్రాజ్య పరిపాలన మిన్న కాదు కనుక మీరే ప్రభువులై పరిపాలించండి గురుదేవ మంత్రినై రాజాంగ మర్మంబుల గ్రహించి ఏ కార్యమైన సాధించువాడా సైన్యాధిపతినై జయభేరి మ్రోగించి శత్రు సంహారంబు సలుపువాడా అంగరక్షకుడనై అనిశంభు వీడక ప్రాణాల నొడ్డి కాపాడువాడా బంటునై నిరతంబు పరిచర్య గావించి తమ ఆజ్ఞలను తలదాసువాడా బాల్యమాదిగా నన్నింత వాణి చేసి కరుణగాచిన మీ మేలు మరువతరమే వలదు నాకేల ఈ రాజ్య పాలనంబు ఇది ఏ గురుదక్షిణగా స్వీకరింపుడయ్యా నాయన నీ గురుభక్తి అద్వితీయమైనది కానీ ఈ భారాన్ని నీవు తప్ప మరొకరు నిర్వహించలేరు ఏ మహత్తర ముహూర్తం కోసం నేను ఇంతకాలం నిరీక్షించాను ఆ సుముహూర్తం సమీపించింది నీ వద్ద నుండి నేను ఆ గురుదక్షిణ ఈ సామ్రాజ్యం కాదు అంతకన్న మహత్తరమైనది సందేహించకండి గురుదేవ అది ఎంతటి మహత్తరమైన దుష్కరాతి దుష్కరమైన తమ ఆశీర్వాద బలంతో నెరవేరుస్తాను పక్షపాత బుద్ధితో అపూర్వ జ్ఞాన సంపన్నులైన మిమ్మల్ని ఇట్లు ఏకాక్షిగా సృష్టించిన ఆ బ్రహ్మదేవులైన సరియే పట్టి శిక్షిస్తాను సెలవియండి గురుదేవ నా కన్ను పోవడానికి కారణం ఆ బ్రహ్మ కాదు నాయన మాయావి అయి దానవులను వంచిన విష్ణువు పన్నాగం ఎవడా విష్ణువు అతడు మన దానవ కులానికి దావానలం దేవతా పక్షపాతంతో పేరెన్నిక గన్న అసుర వీరులను అందరినీ పొట్టన పెట్టుకున్నాడు మహాసాహసోపేతులైన సోమకాసుర హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులను దుర్మరణం పాలు చేశాడు సకల సద్గుణ సమస్తవనీయమూర్తి అయిన బలిచక్రవర్తిని అన్యాయంగా పాతాళానికి త్రొక్కాడు అందుకు అడ్డు తగిలిన నాకు ఈ అవకరం కలిగించాడు నాయన అదెట్లు గురుదేవ సవిస్తరముగా సెలవీయుడు బలిచక్రవర్తి ఆదర్శవాది త్రిభువనాలను జయించిన మహావీరుడు ఒకనాడా ప్రభు లోక కళ్యాణార్థం విశ్వదిద్దుండగా మహాత్మా తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది అపూర్వ మహిమాశోభితులైన తమ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది తామెవ్వరు నివాస స్థానమేమి బలిరాజా తానెవ్వరో తెలిసి తెలియచెప్పగలవాడు ఒక్క పరమాత్మయే ఇక నివాసమందువా ఈ విశాల విశ్వమంతయు నా ఆవాసమే సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు
వడుగా బాలుడవైన పరమార్థ జ్ఞాన పూర్ణములైన నీ సంభాషణలు నా హృదయంలో అమృతధారలు వర్షించినవి. నా వలన తమకు కాగల కార్యమేమి? మహారాజా, బ్రహ్మచారులకు తపస్సులకు లోక కళ్యాణమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధనకే నిన్ను యాచించవచ్చితిని. యాచనయా స్వామి, ఆజ్ఞాపించండి. ఈ విశ్వజిత్ జాగదీక్ష సాక్షిగా మీ కామితమేమైనా నెరవేరుస్తాను. నాయన బలిచక్రవర్తి, తొందరపడకు. ఈ వడుగు మనచే పరాభూతులైన దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన. ఆచార్య, మీరన్నట్లు ఆ మహావిష్ణువే మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదన్ జందు కరంబు క్రింద గుట మీదై నా కరంబుంట మేల్కాదే రాజ్యముగీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే. బలిరాజా, నా రాక మీ గురువర్యులకు కంటక ప్రాయమైనట్లు తోచుతున్నది. నా వలన మీకే భేదాభిప్రాయములు రాకుండాగాక. అనుమతి అయినచో వెళ్ళి వస్తాను. ఆగండి వట్టు ఉత్తమ. నా చెంతకు వచ్చి తాము రిక్తహస్తులైపోవటం యాగ సంకల్పానికే కళంకం. నాపై కరుణించి తమ ఈప్సితార్థమేమో సెలవేయండి, నెరవేరుస్తాం. మహారాజా, ఏకాకి బ్రహ్మచారిని, నాకుగా కావలసినదేమీ లేదు. నీకంత కోరికగా ఉన్నచో నా అనుష్ఠానార్థం మూడడుగుల నేల దానమే అంతే చాలు. మహాత్మా, ఇదేమి హాస్యం? దాత ఘనతనైనా గుర్తించవద్దా? మేరు పర్వతం చెంతకు వెళ్ళి తృణగణం కోరుకుంటారా? ముష్టి మూడడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా? మరేదైనా అడగండి. కరులా, కాంచనమా, సిరులా, చింతామణి పీఠమా, ఇంతెందుకు? కావాలంటే ఈ త్రిభువనాధిపత్యమే మీకిచ్చుటకు సంసిద్ధంగా ఉన్నారు. చక్రవర్తి, యాచకులకు పేరాసకూడదు. అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండమవుతోంది. నీకిష్టమైతేనే నా కోరిక తీర్చు. ఇష్టమా? ఇంత చిన్న కోరిక తీర్చుట కూడా కష్టమా? అవశ్య నెరవేరుస్తా. బలి, తొందరపడకు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవస్య వైభవానికి అగ్ని పరీక్ష అని మాత్రం గుర్తుంచు. గురుదేవ, ఈ రాజ్య వైభవములు అధికార ప్రభావములు దాన ధర్మముల కన్నా మిన్నక. కారే రాజులు రాజ్యముల్గలుగవే గర్వోన్నతి చందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవల్ జాలిరే ఉర్విపై పేరైనన్ గదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కెలు వారదన్ మరకాలమున్ భార్గవా. మహాని కొని తెచ్చుకుందువా నాయన? ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం ప్రాజ్ఞుల లక్షణమా? అర్ధిజన తిరస్కారము తిరగుణము. ఇతడు దానవ్యాజంతో ధనుచకులాన్నే దగ్ధపటలం చేయ వచ్చిన శ్రీహరి, నా మాట విని ఇతన్ని తిరస్కరించు. నీ దానం ఉపసంహరించుకో. గురుదేవ, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజము రాని పోని పో హరి అయిన హరుడైన నీరజ భవుండ జాగతుండైన తిరుగన్నేరదు నాదు జిహ్వ వెనుమా ధీవరియవేటికి. బ్రహ్మార్పణమస్తు.
నాకు తావేది? ఇగో ప్రభు నా శిరస్సు, దీనిపై మోపండి. ఇది ఆ విషాద గాథ. ఇక చాలు గురుదేవ, చాలు. ఇంతటి దారుణ ఘోర దురంతాలకు ఒడిగట్టిన ఆ విష్ణువును వీరులై అతని చింత చేరి అడుగులను రక్షించుకుంటున్న ఆ అమరులను కట్టగట్టి తమ పాదాల చింత పారవేస్తాను. గురుకట్నంగా నన్ను దీవించండి, నేనే జయత్రయాత్ర సాగిస్తాను. దిగ్విజయోస్తు, దిగ్విజయోస్తు. శివవర ప్రసాదివి, నీకది అసాధ్యం కాదు నాయన. కానీ నారాయణుడు మహామాయ, ఎదురు వచ్చి మాత్రం పోరాడాడు. అతన్ని అతని అండ నుండి కుట్రల పన్ను దేవతలను జయించాలంటే ఆ మహేశ్వరుని అనుగ్రహం సంపాదించాలి. భక్తజన పార్వతి వల్లభుని తపస్సుతో ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. అప్పుడే మన కోరిక ఫలిస్తుంది. అవశ్యం గురుదేవ, అవశ్యం. సెలవు. కొండకోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆటపాటలు, తేనె తేటలు ఆటపాటలు. కొండకోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆటపాటలు, తేనె తేటలు ఆటపాటలు. సిందేయాలి సిందే సిమ్మత్తుగా సెలరేగాలి, కొయ్యారం ఒలికించి ఊరించాలి, ఊరించి సరదాలా తేలించాలి, ఊరించి సరదాలా తేలించాలి. కొండ తోటలో ఆడుకో పాడుకో ఆట పాటలు, ఆట పాటలు. మునిలాగా కూసుంటే లాభం లేదు, మురి పాలే లేకుంటే
బతుకే కాదు ఎళ్ళిపోతే నీ వైపు మళ్ళా రాదు సరసాల సరిసాటి లేనే లేదు సరసాల సరిసాటి లేనే లేదు కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆట పాటలు తేనె తేటలు ఆట పాటలు సిన్నారి సెక్కిలి సిదికేయాలి వెన్నెల్లో వన్నెలు విరబూయాలి సక్కన్ని సుక్కతో సైసైలాడి కౌగిట్లో కైలాసం చూపించాలి కౌగిట్లో కైలాసం చూపించాలి కొండ కోనలో పూల తోటలో ఆడుకో పాడుకో ఆట పాటలు తేనె తేటలు ఆట పాటలు ఎవరు మీరు అజ్జరే మధ్య ఎరుక లేకనే ఇక్కడికి వచ్చినావా నేను ఈ పొలానికి ఎకుమీడిని బలానికి నెరజోదుని ఇది నా ఆలు నా మేనిలో పాలు ఇక చాలు ఈ ప్రశాంతమైన తపోవనాన్ని ఎందుకు ఇలా అల్లకల్లోలం చేస్తున్నారు మీ వినోదానికి విహారానికి స్థలాలు వేరే లేవా అజ్జరే మధ్య మా హుసులు మావి ఓ జగమెల్ల గంట ఆ బండ చూడు దానికేసి మెదడు పచ్చడి చేస్తే మన విందు మహాపసందు ఓ జిగముద్దుల గుమ్మ నీ ఆన అపరంజి కోన తడవు తాళు తరలించుకొస్తా ఆగు సజ్జరి మధ్య పుంజు గింజుకుంటుండదే మక్కువ చిన్నది మాట అడిగింది తప్పిపోవడానికి తాత దిగి రావాలి చిన్నదాని కోరిక తీర్చడానికి శివద్రోహం చేస్తావు ఓహో దాసరయ్య కొండరాతికి దండం పెట్టి అండ చేరగలవా గుండెలో తలపుండాల కండలో బలుపుండాల తొలగు తొలగు నీ వంటి ఆటవికులకు అంతకంటే ఇంకేం తెలుస్తుంది నీవెవరువో నాకు తెలియదు గాని ఇది సకల చరాచర జీవకోటికి మూలాధారమైంది జగదీశ్వర ఏమిటి వైపరీత్యం స్వామి సకల చరాచర ప్రపంచమును సంకల్ప మాత్రమే సృష్టించి పాలించు మహేశ్వరుడవే విలేకాల సముద్భూత బడబాలల జ్వాలాకీలికలను అమృతానంలా స్వీకరించిన మృత్యుంజయుడవే ఒక్క ఆటవికుని ఆట అరికట్టలేకపోయావా ప్రభు నేను మహాపాపి నిన్ని అవమాన భారం నుండి తప్పించలేని అసమర్థుడను శివనిందాపరుణ్ణి శిక్షించలేని జీవోత్సవాన్ని నా జన్మ నిరర్థకం నా జీవిత వినర్థకం హలార మహాదేవ్ హలార మహాదేవ్ శంభో శక్తి హర హర మహాదేవ్
शंभो हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर आगु भस्मासुरा आगु भक्तवत्सला पार्वती रमणा ई दासुण्णि तरिंपु चेयटानिकि वेंडिकोंडरुण्णि तरलि वच्चावा तंड्रि भुवन पावनमैन नी दर्शन भाग्यमु चेत ना जन्म चरितार्थमे ना वाञ्छ नेरवेर्चेदाका नी पादारविंदालु विडुदनु स्वामी वत्स नी भक्तिकि संतसिंचानु ఏం వరం కావాలో కోరుకోనైనా ధన్యోస్మి తండ్రి ధన్యోస్మి ముక్కంటి శంభు నీ ఫల నేత్రాగ్నితో దుష్ట సంహారం చేస్తావంటారు ఆ బడబాణ జ్వాలను నా దక్షిణ హస్తానికి ప్రసాదించు స్వామి నాయన ప్రమాద భూయిష్టమైన అట్టి వరాలు కోరతగదు మరింకే వరమైనా కోరుకో అడిగిన వరం ఇస్తానని ఆశ పెట్టి మాట తప్పిదవా మహేష మాయావి అయిన విష్ణువు మా ధనుజుకులాన్నే మట్టు పెట్టాడు అహంభావులైన అమరులు అసుర జాతిని అవమానాల పాలు చేశారు ప్రతీకారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను మాట దక్కించు మహేష నాకు ఇతర వరము అవసరము లేదు నా హస్తములు ఎవరి శిరస్సు నుంచిన వారు భస్మము కావాల అంతే నా వరము నాకిచ్చి అనుగ్రహించు తండ్రి శంభో శంకర నారాయణ అన్నరాధ ఒక్కసారైన పలకంగ నోరేమి లేదా నారాయణ అన్నరాధ ఒక్కసారైన పలకంగ నోరేమి లేదా నారాయణ అన్నరాధ రోషాలతో పాడు ద్వేషాల పెంచుకొని వేషాలతో తిరుగ మోక్షంబు గలదా నారాయణ అన్నరాధ ఒక్కసారైన పలకంగ నోరేమి లేదా నారాయణ అన్నరాధ ఎవడురా నారాయణుడు భయం లేకుండా నా ముందే నారాయణ స్మరణ చేస్తున్నావు నువ్వే పడవరా నీవెవడవో నిన్ను తెలుసుకోవలరా దేవుడెవడో వాని తలచుకోవలరా ఎక్కడెక్కడయని వెదకుతావెందుకు అన్ని చోటుల ఎందు ఉన్నాడు గదరా నారాయణ అన్నరాధ ఒక్కసారైన పలకంగ నోరేమి లేదా నారాయణ అన్నరాధ అబద్ధం ఇదమీ సన్యాసుల ప్రచారం ఎక్కడ్రా నారాయణుడు చూపించు చూడాలా చూడాలి ఒరే అబ్బాయి పట్టుకోరా మీటరా మీటరా సొరకాయ మీటరా 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 సొరకాయ మీటరా చూటిగా దాటిగా మీటరా జీవా చూటిగా దాటిగా మీటరా జీవా నీవన్నవాడెదుట పడతాడురా నీవోటి వాళ్ళ పని పడతాడురా నారాయణ అన్నరాధ సాధించావు కొండత్రవి ఎలుకను పట్టుకున్నావు పరిహాసమా నారదా కాక మరేమిటి మహేంద్రున్న బంధించలేదు మహావిష్ణువు జాడే కనిపెట్టలేదు చాలా కర్ణపాలైపోయారు కంటపడితే తెలుసుండే ఇది మరీ బాగుంది బాబు మమ్మల్ని భస్మం చేయండి అని తమంతట తాము నీ దగ్గరకు వస్తారటయ్యా దానవేంద్ర కేవలం శక్తి మాత్రమే చాలదు కొంచెం యుక్తి కూడా ఉండాలి అంటే అంటే నీ అంతటి నీవే వాళ్ళని వెతికి పట్టుకొని వధించాలి నారదా
ఆ యుక్తులకు కుయుక్తులకు నీదే అగ్రతాంబులం. త్వరగా చెప్పు ఆ ఉపాయం ఏదో. చెప్పనా? ఏం చెప్పవా? ఆ చెప్తాను. తప్పుతుందా? ఆ విష్ణు భక్తులంతా మరీ విచ్చలవిడిగా విహరిస్తున్నారు. వాళ్ళందరినీ కట్టగట్టి తుదముట్టించావా? తన భక్తుల్ని రక్షించుకోవటానికి ఆ విష్ణువే స్వయంగా దిగి వస్తాడు. అప్పుడు నీ చేతికి కావలసినంత పని తనంతట తానే నాకు దొరుకుతాడంటావు. అంతేగా మరి? ఫలా నారద ఫలా, ఈ రోజు నుంచి నా రాజ్యంలో విష్ణు పూజలు లేకుండా నిషేధిస్తాను. నామాల దాసులు ఏ మూలను నాకు గాలించి పట్టిస్తాను. ఆ దరిద్ర దామోదరుని కొలిచే దౌర్భాగ్యులందరినీ దగ్ధం చేసి ఆ భస్మంతో పరమేశ్వరికి అభిషేకం చేస్తాను. నారాయణ నారాయణ అన్నట్లు నారద నీవు కూడా విష్ణు భక్తుడివేగా? శివోహం శివోహం. ఈ మందంతా గోవింద భక్త బృందమా? తప్పు నాయనా తప్పు, అలా అనకూడదు. ఆ విష్ణుదేవుడు సర్వసమర్థుడు, సర్వాంతర్యామి, సర్వరక్షకుడు. ఆ మహానుభావుడి అనుగ్రహం లేకపోతే నువ్వు కడుగైనా ముందుకు వేయగలవా? ఏమి చక్రం? అంతే అంటాను. కానీ అండపిండ బ్రహ్మాండాదులన్నిటి నిండా నిండి ఉండుకున్న ఆ పుండరీకాక్షుణ్ణి ఆత్మజ్ఞాన సంపన్నులమైన మనమే అర్థం చేసుకోలేక సతమతమవుతున్నామే. అయ్యో పాపం, ఈ పామర్లు అర్థం చేసుకోగలరా? అక్కడే మీకు నాకు పడదు. అర్థం చేసుకోలేదని వదిలేస్తే ఈ మూర్ఖులకు పరమార్థం బోధపడేది ఎప్పుడు? కష్టమో నిష్ఠూరమో మన కర్తవ్యం బోధించడమే. విష్ణు నా కర్ణించు వీణులు వీణులు, శ్రీనాథు వర్ణించు సింహజింహ. చాలా ఆపండి, ఏమిటి గోళ? గోళ కాదు నాయనా, అంతా పరంధాముడి లీల. లేకపోతే అంతఃపురాల్లో ఆనంద డోలికల్లో ఓలలాడే నువ్వు మమ్మల్ని ఇక్కడికి పిలిపించడం, మా చేత విష్ణునామస్మరణ చేయించడం, తద్వారా నీ జన్మ తరించడం. అంతే అంతే. ఈ సంసార జంజామార్థములో దారి తెన్ను తెలియక అల్లాడిపోతున్న ఈ ఆకతాయిలకు హరినామస్మరణ తప్ప వేరే గత్యంతరం లేదు. అక్కడే మీకు నాకు చెడిపోతుంది. ఎక్కడికక్కడే అదొక్కటే చాలంటే ఎలా? ఆచారం కావాలి, అనుష్ఠానం కావాలి, ఆత్మశుద్ధి కావాలి, అది కావాలి, ఇది కావాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఏమిటా పొగరు, నా ఎదుటే విష్ణు సంకీర్తనమా? అవివేకం, నువ్వేమిటి నేనేమిటి, సర్వం జగన్నాథం. అంతే అంతే. ఆ శ్రీ మహావిష్ణువే కరుణించకపోతే ఈ సృష్టి భ్రష్టుబాటి పోతుంది. ఆ మాటకొస్తే ఈ ప్రపంచమే అశాశ్వతం. నువ్వు నేను శ్రీవారు అందరూ ఎప్పుడో ఒకప్పుడు చెట్టెక్కిపోవలసిన వాళ్ళమే. మూన్నాళ్ల ముచ్చటికి మురిసేవు తరిసేవు ముందుగతిగా నవే శివా. మహాప్రభో, మేము సాక్షాత్ శ్రీమన్ నారాయణుని ప్రతినిధులం. నా పేరు శంఖం. నా పేరు చక్రం. నా పేరు నామం. వారు మా గురువు గారు. ఈ దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికే కాని ఆత్మ కాదు. చాలించండి, చిత్రవధ చేస్తాం. అజ్ఞానం చంపేదెవరు, చచ్చేదెవరు? భజన పరులకేలా దండ పాని భయము మనసా. అహింసో పరమో ధర్మ.
నన్ను భస్మం చేస్తావా? అవునా? ఏడిసావు. ఏం చేస్తున్నావమ్మా? ఆడుకుంటున్నాను. ఆడుకుంటున్నావా? మహాప్రభు ఇష్ణు ఇక్కడరా. ఇష్ణు గారు చూడు, భక్తులు చే భక్తులు 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 లక్షలాది భక్తులు ఈ చేతిలో భస్మమైపోయినా రక్షించుకోవడానికి రాడే రా మీ విష్ణువు. ప్రాణ భయమా లేక పెరిగితనమా? ఆ పంద దొరికే వరకు మిమ్మల్ని ఇలాగే భస్మం చేస్తాను. నవ్వుతూ చేస్తావు, ఏడుస్తూ అనుభవిస్తావు. పాపా పాపా ఇటు చూడమ్మా. పాపా పాపా రామ్మా. అమ్మా నేను రాను, నేను రాను, నాకు భయం వేస్తుంది. రా పాపా. అమ్మా వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. అలాగే ప్రభు ఈ భక్తులంతా అమ్మరా. ఇప్పుడే నిద్రపుచ్చా. ఆ విషయంలో ఒళ్ళు మర్చిపోయానండి. పాపను గమనించలే. పాపం చిట్టి తల్లి ఎంతగా భయపడిపోయింది. పచ్చి హృదయం కాదు, బెదిరిపోయింది. క్రమంగా అదే మర్చిపోతుందిలేండి. ఏమో రాణి, క్షణం ఒక యుగంగా ఉంది. పాపకు ఏర్పడిన మనోభీతి తగ్గేదాకా నాకు మనశ్శాంతి లేదు. పాపా పాపా ఎందుకమ్మా భయం? నాన్నగారేగా. రా తల్లి రా. ఏమిటమ్మా భయం? మామూలు చేతులేగా. ఈ చేత్తో నీకు అన్నం తినిపించలేదు, జోకట్లేదు. రామ్మా ఒక్క ముద్ది తల్లి. మా అమ్మో కదూ, మా తల్లి కదూ. రామ్మ ఒక ముద్ది తల్లి. నీకు ఆడుకోవడానికి ఏం కావాలో తెప్పించిస్తా. పెద్ద పెద్ద ఏనుగులు కావాలా? గుణాలు కావాలా? రథాలు పోనీ చందమామ కావాలా? తెప్పిస్తానమ్మా, నీకోసం తెప్పిస్తాను. డై చిత్తం. ఆ యువరాణి గారు ఆడుకోవాలి, చంద్రుడు గారిని రమ్మని. చిత్తం లాక్కురా. చిత్తం భస్మాసురుడు ఆజ్ఞ. అలా చూస్తా రా. ఇదిగోనమ్మా చంద్రుడు ఆడుకో. అబ్బే ఇంక పెద్దగా ఉంటే ఎలా అనుకోవటం? ఆకాశం నాకు మళ్ళీ బుల్లిగా ఉండాలి. విన్నావుగా, యువరాణి గారి మనసు తిరిగి ఆటపాటలతో ఆడించి ఆనందపరచాలి. తెలిసిందా? ఏ వినపడలేదా? చిత్తం ప్రభు. అన్నగా అన్నగా ఒక పాప కోరజాబిలిని అతడే భూమికి దిగిరాగా ఆడిపాడమని.
తేటలో కమ్మని పూల తోటలో బొమ్మల ఇల్లి ఉన్నది బలే బలే బొమ్మలో చలాకైనా బొమ్మలో బలే బలే బొమ్మలో చలాకైనా బొమ్మలో ఇస్తానన్న చిన్నారి పొన్నారి వలదన్నది అవును అనగా అనగా ఒక పాప కోరె జాబిలిని ఇప్పుడే త్వరపడి ప్రయోజనం లేదు లక్ష్మి దానికి ఇంకా తగిన సమయం రావాలి అదే అర్థం కావటం లేదు విష్ణువు కనిపించకపోవటంతో నాకు కొంచెం అనుమానంగానే ఉంది ఏ సన్యాసి ఆ నిన్నే నీ నక్కచిత్తులు నా దగ్గర సాగవు నీకు తెలుసు మర్యాదగా చెప్పు లేదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా ఆ విష్ణు వివరాలు తెలిసిన ఆంతరంగికులు ఎందరో ఉండగా ఎవరు ఎక్కడ ఇక్కడే కొంచెం ఇలా వెళ్ళి అలా తిరిగితే ఎదురుగానే ఉంటుంది ఇంద్రలోకం అక్కడ దొరుకుతాడు మహేంద్రుడు మహేంద్రుడు అవునవును వాడు మనకు కావలసిన వాడే రే నారాయణ నారాయణ ఏయ్ ఎక్కడ రా ఇంద్రుడు
నీవెవరు? నేనా? అప్సరసను. అప్సరసవా? మహేంద్రుని కాడ తెలియలేదు. వినికి పందం ఏ మూలో నక్కి ఉంటాడు? మానవులన్నీ కాలించండి. చిత్తం, మన పరివారం సత్యదేవుని బంధించారు ప్రభు. మంచి పని చేశారు. ఇంద్రుడి పోకడ ఇంద్రానికి తెలియకపోదు. వెంటనే ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. రాణో చక్రవర్తికి తల వంచి ప్రణామం చేయి. ప్రణామం. విజయ గర్వంతో విర్రవీగుతూ మహేంద్రుని పట్టపురాణి అయిన నన్ను సభాకూటానికి పిలిపించి అవమానించిన ఈ నీచునక ప్రణామం. తరతరాల వైరాన్ని తలపున పెట్టుకుని అంతఃపుర కాంతలైన అవలల మాన ప్రాణాలతో చెలగాటలాడి ఈ పలుగాకి కా ప్రణామం. కట్టుకున్న భార్యను పగవారి దయా దాక్షిణ్యాలు వదిలి ప్రాణాలు దక్కించుకు పారిపోయిన పిరికి పొంద ఇంద్రుడు ఒక రాజు, నీ ఒక రాణివా? భాగమీయక భంగపరచునాడు పతి తపోవని తేగ పడతి లీలావతి పలుగాకి చెరబట్టునాడు కామాంధకారాన గౌతమ పత్రికై మాయ దేశమును వేయునాడు మౌనీంద్రుల తపంబు మంటగల్పక నెంచి దేవదేశల పంపి తిరుగునాడు స్వర్గ సింహాసనము తన స్వంతమనుచు సలుపరాని అకార్యముల్ సలుపునాడు నీ పతికి చేయలేదేవి నీతి బోధ చాలు చాలును ధర్మ ప్రణాళికేలా. ఇంద్రాణి, కట్టిపెట్టు నీ అసందర్భ ప్రలాపం. మా బాహుబల విజృంభణతో అమరావతిని నిర్జించితిమి. బృందారక సందోహానికి ఆనంద నిలయమైన నందనోద్యానమిక మాసం. ఇందలి అనర్ఘమణులు, అపురూప సంపదలు, సకల ఇంద్రభోగ భాగ్యములతో పాటు. ఇంద్రాణి, నీవు కూడా మా అధీనమైన భయపడకు. నేను నీ పతివల నీతి నియమాలు విడి కంటపడు ప్రతి సుందరాంగిని పొందగోరు నీచ భోగలాలసుడను కాను. మాకు కావలసినది ప్రతీకారము మాత్రమే. ఇంతదనుకో ఇంద్రుని ఇల్లాలివై అశేష కామినీజన కైవారములను అందుకున్న నీవు ఇక నుండి మా అంతఃపురదాసివై మా రాణికి సేవలు నందిము. నీ అహంకారములకు ఆ శిక్ష చాలు. అమరావతి నుండి నీకు ఒక అపురూపమైన కానుకను తెచ్చాను రాణి. ఇంద్రాణి, ఇక నుంచి నీ బాలిస ఉడిగం చేయించుకో. అపచారం ప్రభు. ఇంద్రుని ఇల్లాలు స్త్రీలోకానికే పూజనీయురాలు. ఆమెను దాసీగా అవమానించడం న్యాయం కాదు. దేవి, ఆమె నా ప్రబల విరోధి భార్య అన్న సంగతి మర్చిపోతున్నావు. స్వామి, విరోధాలు రాజ్యాలే మీ పురుషుల మధ్యనే కాని రాణివాసాల్లో నుండే మా స్త్రీ జాతికి కాదు ప్రభు. అవక్ర పరాక్రమంతో అమరేంద్రుని జయించిన మీ ఘనతకు ఒక నిస్సహాయురాలను పడతని పరాభవించడం తగదు. రాణి, ఏమి నీ వెళ్ళి ఆ ఇంద్రుడు చేసిన దురాగతాలకు ఈమెకి శిక్ష తగినదే. పతి చేసిన నేరాలకు భార్య కా దండన. ఈ పతివ్రత కంట తడిపెడితే మనకు శ్రేయస్సు కాదు. ఈమెను విడిచిపెట్టండి, నా ప్రార్థన మన్నించండి. విన్నావా ఇంద్రాణి, మా రాణి ఔదార్యం దయాదాక్షిణ్యాలు లేని రాక్షస జాతిని మా గురించి ప్రచారం చేస్తుంటారు మీరంతా. మా నీతి నియమాలు మీకెక్కడే? జ్ఞాపకం ఉంచు, నా అర్థాంగి కృపాభిక్ష ఈనాడు నీకు మానరక్ష అయింది. స్వేచ్ఛనిస్తున్నా, యథేచ్ఛగా పోవచ్చు. నీవు అమృత హృదయం, నీవు చేసిన ఈ మేలు జన్మజన్మలకు మరువలేదు. ఇప్పుడే భస్మం చేస్తా. పండే పండే, తీసుకోండి తీసుకోండి. రామారా, చంపుతున్నావు? అదే, చంపటం లేదమ్మా, బుద్ధి చెప్పి పంపించేస్తున్నాను. నువ్వు చెప్పావుగా చంపొద్దని.
అసలు వీళ్ళంటే నీకు కోపం? వీళ్ళంతా విష్ణు భక్తులమ్మా, మన ఎదురు తిరుగుతాడే వాడిని పూజిస్తున్నారు. అబ్బో వాడు పెద్ద గజ దొంగమ్మా, నేను కంట పడితే చాలు చంపేయాలని చూస్తున్నాడు. అయితే నువ్వే వాడిని ముందుగా చంపేనన్నా, విష్ణు లేకపోతే భక్తులే ఉండదుగా. ఎంత చక్కగా చెప్పావు తల్లి. ఎంత కష్టం ఎంత కష్టం! అనవరతం ఆనంద కోలాహలంతో నిత్య కళ్యాణంగా వెలుగొందిన రాజమందిరమేనా ఇది? ఎక్కడ చూసినా శోకదేవత తాండవం చేస్తుంది. స్వర్గలోకాన్ని జయించిన మహావీరుడవి, నీకు ఈ గర్భశోకం తప్పలేదా దానవేంద్ర? నీ దుఃఖం చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది. అసలు నీ అంత వానికి ఇంత కష్టం ఎలా సంభవించిందో అర్థం కావటం లేదు. స్వయం కృతాపరాధం నారద, స్వయం కృతాపరాధం. పగవారిని భస్మం చేయడానికై తెచ్చుకున్నవరు నా వంశాంకురాన్ని తుడిచిపెట్టింది. ఎన్ని స్వర్గాలు జయించినా, ఎన్ని సామ్రాజ్యాలు స్థాపించినా కన్నబిడ్డకు సాటి వస్తాయి నారద. నా చిట్టి తల్లి అడుగులు చప్పుడు వినబడిన ఈ రాజప్రాసాదం శూన్యమై భయంకర నిశ్శబ్దత ఆవరించి భస్మావశేషమైన శ్మశాన వాటికను స్ఫురింపజేస్తోంది నారద. ఎంత విచారించి ఏం ప్రయోజనం? కారణార్థం తప్పించగలమా? నిరర్థకం నారద, నా జీవితమే నిరర్థకం. చిన్నారి చేతులతో నా కంఠాన్ని పెనవేసి చిలిపి చేష్టలతో నవ్వించి కవ్వించి నా చిట్టి తల్లిని చేతులారా భస్మం చేసుకున్నారు నారద. నారద మహాజ్ఞానివే, మా శ్రేయస్కామివే. అనేక క్లిష్ట పరిస్థితులలో ఆంతరంగికుడవై మాకు సలహాలనిచ్చి సహాయపడితివే. చిన్ని సహాయమే చేయలేవా? నా బిడ్డను దక్కించుకునే మార్గమే చెప్పలేవా? చెప్పు నారద, చెప్పు. తెలుసునయ్యా, నాకు తెలుసు. ఈ పాపిష్టి వరం నిన్ను సుఖపెట్టడానికి వచ్చింది కాదని నాకు ఆది నుండి తెలుసు. ఈ సంఘటనతో అది యథార్థమని రుజువైంది. ఏమన్నావు నారద? అచిరకాలంలోనే అత్యున్నత స్థితికి వచ్చావు, అందుకని అందరికీ నీ మీద కన్నెరగానే ఉంది. నీ ధాటికి ఎదురు నిలచి నిర్జించలేని నీ విరోధి వర్గం ఈ రకంగా నీ మీద పగ సాధించుకున్నారు. అయినా నాకెందుకు? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా చావదంటారు. ఈశ్వర సంకల్పం నాకు విరుద్ధంగా మారడానికి కారణం? అడిగిన వారి కోరిక కాదని లేకపోవటం ఆ శంకరునికున్న అలవాటు. నీకు వరం ఇచ్చినట్లే ఆ దేవతలకు కూడా అభయమిచ్చాడేమో. మనలో మాట, మృత్యుంజయుడైన ఆ శంకరుని అనుమతి లేనిదే మృత్యువు నీ బిడ్డను సమీపించగలదా? నిజమే నారద, ఇందులో ఏదో మోసం లేకపోలేదు. లేనిచో మృత్యుదేవతకు నా బిడ్డను సమీపించు ధైర్యం ఎక్కడి?
అసలు రహస్యం తెలిస్తే నీకెక్కడా గ్రహం వస్తుందోనని. అసలు ఈ త్రిమూర్తులందరూ ఒకటేనయ్యా, ఒకరికొకడు తోడు. ఆ శంకరుడు పైకి ఎంత ప్రత్యేకించి కనిపించినా ఏకాంతంగా జపించేది తారకనామే. ఎంత మోసమో చూశావు. నీ తపోబలాన్ని తట్టుకోలేక నీకు వరమిచ్చాను. ఆ వరప్రభావంతో నీవు విష్ణు భక్తులందరినీ భస్మం చేస్తుంటే అది తట్టుకోలేక నీకిచ్చిన వరంతోనే నీ బిడ్డను హరించాను. ఆ శంకరుడింత మాయావేని గ్రహించలేకపోయా. నాకింత దురంత సంతాపాన్ని కలిగించిన ఆ దురాత్మని క్షమించను. కైలాసానికే పోయి ఆ మోసగాన్ని అంతు తెలుస్తాను. నారాయణ శంకర భక్త పరాధీనుడవని భ్రమపడ్డాను, లోకేశుడవని మోసపోయాను, నమ్మిన నన్నే కన్ను కప్పి గాలడీ చేశావు. ఏమిటి అనుచిత ప్రసంగం? మహేశ్వరుణ్ణి నిందిస్తున్నావా? నీ పతి చేసిన అన్యాయానికి నిందించక ఇంకా నువ్వు నెత్తిని పెట్టుకు పూజించవలనా భవాని? అన్యాయమా? నేను చేసినదేమున్నది? ఓహో, ఇదొక నటన. నా కడుపుని చిచ్చు పెట్టి నా జీవితాశలనే శిథిలం చేశావు. వరమిచ్చినట్లు నటించి దేవతాపక్షపాతి అయి నీ మృత్యుడైన మృత్యువు చేత నా కన్న బిడ్డనే కబళింపచేశావు. ఈ వరం ప్రమాదకరమని ఆనాడే తెలుపలేదా? అంతటి శ్రేయోభిలాషమైనచో నాకింతటి గర్భశోకము రానున్నదని స్పష్టముగా ఎలా ఆనాడే హెచ్చరించలేదు? అజ్ఞానివై మా పలుకులు తృణీకరించావు. లోకహాని తలపెట్టి ఆత్మహాని తెచ్చుకున్నావు. ఆ ఈ శుష్కప్రియాలు వినటకు నేను రాలేదు. ఆ విష్ణువులకు తోడు దొంగవై నీ నైజం ప్రదర్శించావు. నీ ప్రవర్తనకు నీవే బాధ్యత వహించాలి. నీ వరప్రభావంతో మరణించిన నా బిడ్డను నీవే బ్రతికించాలి. ఆ బాధ్యత నీదే. అసంభవం. మరణించిన వారు జీవించుట సృష్టిలో అపూర్వం. నా బిడ్డ సృష్టికే అతీతం. ఆమె మరణించడానికి వీలు లేదు. మృత్యుదేవత కా తారతమ్యం లేదు. ఉండి తీరాలే. నిన్ను వరమడగది శత్రు సంహారానికి కాని పుత్రికా మారణానికి కాదు శంకర. ఆవేశపడకు భస్మాసుర. వరప్రభావానికి స్వపరభేదాలు లేవు. కర్మఫలం అనుభవించక తప్పదు. తప్పదా? తప్పదా మహేష? అటులైన నీ కర్మఫలం నీవు అనుభవింపక తప్పదు. ఘనదత్వమున బ్రహ్మ విష్ణువులు నిన్ కాపాడరా నిన్ను రక్షణకై దేవగణము సర్వమును నా కడ్డము కాని వద్దని ములోకము లేకమై ఇప్పుడు నన్ ప్రార్థింపగా నిన్ను ఈ క్షణమే భస్మము నట్టు నిన్ని చట అసాగ్ని ప్రభావము చే చేస్తున్నాడు. వెంటనే నిరోధించకపోతే ప్రమాదం తప్పదు. బయలుదేరమ్మా. చూసేవా లక్ష్మి, కాలం మారిపోయి భక్తుడు భగవంతుణ్ణి పరీక్షిస్తున్నాడు. ఆ దానాని చేతిలో శంకరునికి ఇంత కష్టం సంభవించినా ఇంకా మీకు సమయం రాలేదా ప్రభు? ఆందోళన పడకు లక్ష్మి. ఆ భస్మాసుని పాపం పండి పరిపక్వమయ్యే కాలం సమీపించింది. Thank you.
విరజాజినీ పేరు అనురాగ నవమోహినీ నేను నేనే సుమా పలుకు పలికితే అతివరూపు పాలు అందాల పరిణ అఖిలము నేనే సుమా నేను నేనే సుమా నేను నేనే సుమా నే చిరుగాలిని లేత విరజాజిని పేరు అనురాగ సుందరి ఎవరు నీ నిన్నే పలుకువేమి ఏమి కావాలి ఈ త్రోవను ఎవరైనా నువ్వు వచ్చిరా వచ్చిరో లేదు నీకేలా చెప్పవలు ఏమా నిర్లక్ష్యము కాక నువ్వేమి సృష్టికర్తవా సర్వేశ్వరుడవా వారికంటే గరుడను దానవేశ్వరుడను అధిక ప్రసంగం మాని అడిగిన దానికి బదులు చెప్పు చెప్పకుండా ముప్పు తప్పదు రాజసం నా మందిరమునకొచ్చి నన్నే బెదిరించువే మర్యాద తెలియని నీతో ఏమ మాట్లాడవను కోమలి అనవసరముగా నాకు కోపము తెప్పింపకు శంకరుడి వచ్చానా లేదా శంకరుడా అనగా అనగా అతడే గరుడ కంఠుడు విరూపాక్షుడు భస్మదేవుడు ఓహో నువ్వు చెప్పినది కైలాసనాథుడా ఆ మాయావి నా ప్రతాపానికి వెరచి పారిపోయినాడు పీకి పంద కంటపడినతో భస్మము చేసిన ఓహో దర్పం శంకరుడేమి నీకు జడియుట్టేమి అతడు మృత్యుంజయుడు మరచినావా ఎవరైనా నేను తలుచుకున్న ఈ సృష్టిలోని సమస్త జీవరాశిని క్షణములో భస్మీపట్నము చేయగలను అఖిల లోకాలు అష్ట దిక్పాలకులు నా పేరు వినంత మాత్రాన గడగడలాడు ఈ ప్రగల్భాలు పడతులే వినవలే చాలించు నీ పరిహాసం అబలవని ఉపేక్షించిన పలది నీ యాగడము మితిమీరిపోవచ్చున్నది అప్రతిహత ప్రతిభా సంపన్నుడైన నన్నే అల్పునిగా భావించినావు త్రిలోక భయంకరమైన నా వర ప్రభావాన్ని సులకన చేసినావు ఇక నిన్ను క్షమించడు ప్రపంచాన్నే గడగడలాడించిన భస్మాసురుడు ఏమి ఆశ్చర్యం నా వరప్రభావము హరించినదా ఓహో వెర్రి ఇప్పుడైనా తెలుసుకో నీ వరశక్తిని మించినది నా ఆత్మశక్తి ఆత్మశక్తి సుందరి తేలి ఊగెదా
ఇంతకు నీవెవరో తెలుపునే లేదు. ఓహో ప్రశ్న, ఎవరో చెప్పవలే, ఏ ఊరో చెప్పవలే, ఏ పేరో చెప్పవలే, అడిగే వారికి చెప్పేవారు లోక. ఆగ్రహించకు సుందరి, నీకు ఆత్మశక్తి ఎట్లు లభించినది? ఓహో రచ్చ, శంకర్ని వదిలి నా వెంట పెడితేవేమి, మరల ప్రయత్నించువా? అన్యదా భావించు, నా అవివేకానికి చింతిస్తున్నాను. మంచిదే సుందరి, నీ శక్తి అమోఘమే, తెలుసుకుంటివా? ఇక పోవచ్చు. ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు, ఆత్మశక్తితో అన్ని కోరికలు సాధింపగలమా? మరణించిన వారిని బ్రతికించగలమా? అట్లైనా సరిపోయిన నా బిడ్డ మరణ బ్రతికి వచ్చును, నీ మేలు జన్మజన్మాలకు మరువను. ఓహో తెలివి, శంకరుడిచ్చిన వరముతో అతని తలపై చేపెట్టి చూచితివి, ఈ శక్తితో నన్నేమి చెయ్యనించితివి? దురభిప్రాయపడకు కోమలి, ఆ శంకరుడు మోసగాడు, నీవల యథార్థవర్ధనుడు కాదు. వంచకుడై నిరర్థకమైన వరమునిచ్చి నన్ను మోసగించినాడు. మాయావి నా ఏకైక పుత్రికను మృత్యుపాలు చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేసినాడు. విష్ణుదాసుడై నా విన్నపములను పడిచమే పెట్టి నాకు ఆగ్రహం కలిగించినాడు. అతడు చేసిన అన్యాయములకు నేను తలపెట్టినది కేవలము ప్రతీకారం మాత్రం. ఇందు నా దోషం ఏమున్నది నీవే చెప్పు. పాపం, నీ సంతాపం వినిన నా మనసు కరుగునట్లే ఉన్నది. నీవు న్యాయమూర్తి, నా కోరిక నిరాకరించు. ఈ జీవితంలో నా బిడ్డను బ్రతికించుకున్నట్టు కన్నా నేను వాంఛించు పరమార్థమే లేదు. కనుక ఆ ఆత్మశక్తిని నాకు ప్రసాదించి నా వేదన తొలగి. అదంత సులభ సాధ్యమా? సంకల్పము కావలి, సాధన చెయ్యవలి, సమయము సమీపించవలి. సుందరి, నీ అనుగ్రహమునకై ఎంత కాలమైనా నిరీక్షిస్తాను, ఎన్ని కష్టాలైనా సహిస్తాను, ఎన్ని పరీక్షలైనా భరిస్తాను, నా బిడ్డ నాకు దక్కవాలి. ఓహో దీక్ష, ప్రయత్నించిన ఫలితము దక్కవచ్చు. ధన్యుడను సుందరి, ధన్యుడను, నీ అవ్యాజ కరుణకు ఆజన్మాంతము కృతజ్ఞుడను. బూతి తిరునం పొలూరే కెంజాయ సంజలో కెరటాల సింధులో ఊరింకే సోయదాలు ఉర్రు తలు కెరటాల చిందులో ఊరింటి సోయదాలు ఉర్రు తలూగి అందాల దీవిలో బంగారు రేవులో అందాల దీవిలో బంగారు రేవులో శృంగార నౌకలో నామది సోలుతూ తేలుతూ సాగే కోనేట నా నీడ కేరింతలాడే
మోహినివి కావు జగన్మోహిని. నీకెవరూ లేరా? అందరూ నాకు కావాలి. మోహిని, ఒక్క మాట అడిగి నేను కోపగింపవు కదా? అనుజ్ఞ నిచ్చితిని. నీకు ఏకాంత వాసమేలా? ఓహో, శంపని నెరవేర్చుకోవాలి, దానికై సౌందర్యోపాసన చేయవలే. సృష్టిలోని అందచందములన్నీ రాశీభూతమై కనువిందు చేసిన జగదేక సుందరివి. నీవు ఉపాసించదగిన సౌందర్యం వేరే ఉన్నది. ఓహో, మరల స్తోత్రం. కాదు మోహిని, కాదు. నీ అందెల గలగలను తెల ఏటి జలజల కన్నా మనోజ్ఞములైనవి. నీ మాటల మధుర్యమను విరితేనియ చేతల కన్నా మనోహరములైనవి. నీ దరహాస చంద్రికు పున్నమి వెన్నెల కన్నా చల్లనేది. తరుణతలలోని లావణ్యము, లేచుగుళ్లలోని సౌకుమార్యము, వనమయూరులోని వయ్యారము, అన్నీ కలిసి నీలో అపురూప సౌందర్యమై మెరిసిన సుందరి. నీ చెంచల దుగంచలములలో ప్రకృతియే పులకరించి నన్ను పలుకరించినది. చాలు, శుశ్రూషకై వచ్చి శృంగారమును పడితే. ఆ క్షమించు మోహిని, ఏదో తెలియని తెలుపులేని భావోద్రేకము నన్ను మైమరిపించిన ఏమిటో అయ్యా. అదే సౌందర్యోపాసన సాధనలో తొలి మట్టి నెక్కితివి. మరి తుది చేరు అందచందములను ఆరాధింపు, ఆట పాటలను అనుకరింపు, పట్టు విడవకు. యోగం పొందాలి, పాడాలి
జయించే యోగం పొందాలి సాధన చెయ్య మోహిని నారాయణ అపరమహేశ్వరులు అసరాచార్యుల వారా దానవ మహారాణి కూడా ఏమిటిది ఇలా నిరామయ ప్రదేశాల్లో బయలుదేరారు ఏమిటో అన్వేషణ నారద మా చిరంజీవి భస్మాసురుడు అజ్ఞానంలో శివాపచారం చేశాడు తన అపరాధానికి మహేశ్వరుని మన్నింపు వేడమని మందలించడానికి బయలుదేరారు నీ మందలింపులు పాటించే స్థితి నీ శిష్యునికి ఏనాడో దాటిపోయింది ఇప్పుడంతా సౌందర్యోపాసన అయినా నాకెందుకు ఈ సమయంలో ఏం చెప్పినా ప్రమాదమే నిజమా నారద నా చిరంజీవి ఎక్కడ ఆ అనర్థం జరగకుండా చూస్తాను ప్రయత్నించటం మంచిదే ఆ ఉపవనంలో హాయిగా శృంగారలోలుడే ఏం చెప్పను అయ్యో మహారాణి ఎండకన్నెరుగని నీవు కూడా ఈ కొండకోనలకు ఎందుకు వచ్చావమ్మా అయినా ఆచార్య మీరు ఆలోచించండి సౌందర్యోపాసనలో మునిగి ఉన్న అతను ఏకాంతాన్ని భంగం చేయటానికి ఇది తగిన సమయం కాదేమో ఏమైనా నా శిష్యుడు నా మాట కాదనడు గట్టి నమ్మకం అయినా నాకెందుకు నారాయణ మునీంద్ర ఏ అనర్థం జరగకుండా దీవించండి నీ సౌభాగ్యానికి ఏ లోటు రాదు తల్లి నారాయణ నారాయణ चिंता पिति गजी न चिरंजीवी गुरुदेव మీరిక్కడికా నాయన ఏమిటి అన్యాయం రాజ్యాన్ని రాణిని వదిలి ఈ బయ్యారి వలపుల్లో పడి భ్రష్టుడమైపోతావా నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్ద చేసిన నాకు తలవంపులు తెస్తావా మన అసురజాతి సౌభాగ్యానికి ఆరని చిచ్చుగా శివాపచారం చేస్తావా నాయన శివుడు 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 మీ ఈశ్వర పక్షపాతం మీ అనర్థాన్ని గడ్డతికే కారణం ఇక ఆ దుష్టుని పేరు నా చెవిని పడరాదు హర 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 పాపం క్షమించుగాక భస్మాసుర శివనింద మహాపచారం ఇది నీకు తగదు నీ ఉపదేశం వినటకు నాకు సమయం లేదు నా ఉపదేశమే నీకెంత కర్ణ కఠోరమైనదా నాయన నీవేనా మాట్లాడుతున్నది అవును నేనే ప్రభు ప్రభు రాణి నన్ను మన్నించండి కన్న బిడ్డను కోల్పోయిన దుఃఖంతో కుమిలిపోతున్న నాకు మీ పాదసేవ కూడా దూరం చేయకండి ప్రభు రాణి నన్ను విశ్వసించు నేను నీకే ద్రోహము చేయను వెంటనే రాజ్యానికి మీరు లేని రాజ్యభోగాలతో నాకేం పని ప్రభు మీ సమక్షమే నాకు స్వర్గం మీ సేవా భాగ్యం ప్రసాదించండి రాణి నన్ను అర్థం చేసుకో నా కార్య సాధనకు అవరోధం కలిగించు వెళ్ళు నేనేమి మీ సాధనకు అంతరాయం కాను మీ అడుగుదాడల్లో నీడనే ఉంటాను ప్రభు నన్ను అనాథం చేయకండి అసుర ఓ అసుర అదిగో మీరు ఇంకనుకడనే ఉన్న మోహినికి ఆగ్రహం రాగలదు వెళ్ళండి మూర్ఖుడా అగ్ని సాక్షిగా పెళ్ళాడిన అర్థానికి కట్టి క్షమించండి మిమ్మల్ని విడిచి ఒక క్షణమైనా జీవించలేను అమ్మా నా పతి జంతలేని జీవితం నాకు ఎడారిమయం సాటి స్త్రీని తోసిలొగ్గి ప్రార్థిస్తున్నాను దాసిగానైనా ఉండనివ్వండి
ओहो वेदन भरिंचलेन असुरा ना केले गोला मोहिनी नायना అగాధంలో పడిపోతున్నావు నీకు తెలియదు ఇదంతా విష్ణువు చేసిన పనాగం అది నుంచి అసురుడను అష్టకష్టాల పాల్చేసింది తాలక ఇప్పుడు నీ పతనం కోసం ఈ పన్నాగం పన్నాడు ఈ మాయలాడి రూపంలో వచ్చి వగలు వయ్యారాలతో నిన్ను బుద్ధిహీనుణ్ణి చేస్తున్నాడు నా మాట విను దీన్ని విసర్జించు తాలించు నీ అసందర్భ ప్రలాప నీకేమైనా కన్ను చెదరినదా మతి భ్రమించినదా విష్ణువు పురుషుడో స్త్రీ ఆమె నీ పిశాచి వలలో పడి నీ పతనాన్ని నీవే కోరి తెచ్చుకుంటున్నావు గురువు ఇంతవరకు సహించాను ఇక క్షమించను కన్న బిడ్డను కట్టుకున్న భార్యను పొట్టను పెట్టుకున్న పాపాత్ముడను ఆచార్య అయినదా నీ పగ చల్లారినదా కృషి ఫలించినదా నీ స్వార్థ ప్రయోజనమునకై నన్ను వినియోగించుకొని నాలో విద్వేష విషజ్వాలు రగిలింపచేసి నా సంసార విచ్ఛిదికి కారణభూతుడవైనావు ప్రళయ కారణమైన ఈ భస్మాసుర హస్తంతో నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను వరశక్తిని మించినది ఆత్మశక్తి సాధనలో ఆవేదన తొలగించుకునము నా ఆదేశాలను అనుకరింపము అందచందములను ఆరాధింపము ఆటపాటలను అనుకరింపము ఆత్మశక్తి కసాధ్యమే లేదు ఆత్మశక్తి అసాధ్యమే లేదు విజయమిదిగో లభించేను కడసారిలీల కనుమా పాట వినుమా ఆడి కనుమా విజయమిదిగో లభించేను విజయమిదిగో వరములు సగు సుర భామిని వరములు సగు సుర భామిని బలే బలే సుధా వాహిని బలే బలే సుధా వాహిని చేను విజయమిదిగో లభించేను కడసారి లీల కనుమా పాట వినుమా ఆడి తనుమా విజయమిదిగో లభించేను విజయమిదిగో Thank you.